ప్రపంచం అంతా మనం చూస్తే ఈ ప్రపంచాన్ని ఎక్కడ చూసినా ఒక ద్వంద్వములు, డ్యూయల్టీస్ ఉంటాయి. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, పుట్టుకుంటే సాగు ఉంటుంది, ఉదయం ఉంటే సాయంత్రం అవుద్ది, లేకపోతే సుఖం వస్తే బాధ వస్తుంది, సంపాదన వస్తే నష్టం వస్తుంది, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు యోగం అంటే లేనిదాన్ని పొందటం, క్షేమం అంటే ఉన్నదాన్ని రక్షించుకోవటం. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, యోగ క్షేమం. ఈ రెండూ లేకుండా ఉండాలి, అది నిష్కామ కర్మ. అంటే అర్థం ఏంటంటే రెండూ లేవు. నిర్యోగ క్షేమ, నిత్యసత్వస్థ, నిర్ద్వంద్వ, అవి ఒక సర్వసముడైన నిష్కామ కర్మయోగి లక్షణాలు. ద్వంద్వము, ధర్మం అధర్మం అని కూడా లేవు. ఎందుకు లేవు? తనది కానీ దానికి తనకేం ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది. నిత్యసత్వస్థ, ఎప్పుడు ఉదాత్తమైన భావనలో ఉంటాడు అలాంటివాడు. సరే, ఇకపోతే ఇంకా ఒక ఇంకా తమాష ఏంటంటే, నిజమైనటువంటి నిష్కామ కర్మయోగికి ఈ వేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, వీటిలో చెప్పిన ఫలాలు కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఎందుకని? యావానర్ధ ఉదపానే సర్వతసంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత. చుట్టూ నీళ్లున్నాయి, అతి విస్తారమైన మహాసరస్సులున్నాయి, ఆ పక్కనే బావి ఉంది, ఆ బావిలో అన్ని నీళ్లున్నాయి. అతనికి ఏమనిపిస్తుంది? అంతా నీళ్లున్నప్పుడు, జలరాశి మధ్యలో ఉన్నప్పుడు బావిలో నీళ్లు అల్పంగా దోస్తాయి. అదేవిధంగా ఆత్మతత్వం తెలుసుకున్న జ్ఞానికి వేదాలు, ఇతర జ్ఞానమైనవి అల్పమైనవిగా తోస్తాయి, అల్ప ప్రయోజనాలుగా తోస్తాయి. అందుకని జ్ఞాని తనకు తానుగా కర్మలను ఆచరించడు. ఈ శ్లోకంలో బ్రాహ్మణస్య అనే మాట ఉందే, దానికి కుల బ్రాహ్మణుడు అని అర్థం కాదు, పరమార్థం తెలిసినవాడని భావం. మరి కర్మయోగం ఎందుకు చెప్పబడింది? కర్మ సన్యాసాన్ని అంటే కర్మను విడిచి అకర్మణ అంటే కర్మ చేయకుండా ఉండేటట్లు ఏమి చేయాలి? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహు మా తే సంగోస్త్వ కర్మణి. 47వ శ్లోకం అది. అక్కడ నిష్కామకర్మకు ఇది నిర్వచనంలాగా చెప్పారు. దీనిలో చాలామంది ప్రాచీనుల వ్యాఖ్యలు చాలా స్పష్టంలో ఉన్నా అందులో చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కృష్ణుడు అంతా నా చేతిలో ఏమి లేదు, దేవుడిదే అని చెప్పినట్టు కొంతమంది దీన్ని చెప్పారు, నిష్క్రియాపరత్వాన్ని చెప్పారు. లేదు లేదు, అట్లా చెప్పనే లేదు, గీత ఉద్దేశం అది కాదు. పై వాక్యంలో అర్జునుడిని ఉద్దేశించి చెప్పిన మాట అది. అంటే సన్యాసం స్వీకరించకుండా గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మలు చేసే మనందరినీ కూడా ఉద్దేశించి చెప్పిన మాట. అందుకు నీకు కర్మలో ఎందే అధికారం ఉన్నది, కానీ సన్యాసంలో అధికారం లేదు. అందువల్ల నీవులు కర్మలు చేస్తూ మోక్షాన్ని సాధించాలంటే ఫలం మీద ఆశ లేకుండా కర్మ చేయబోయి. కర్మ ఫలహేతు అంటే కర్మఫలానికి కారణం కావటం అని చెప్పి దీంట్లో చెప్తాడు. ఇక్కడ ఈ శ్లోకం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేనికైనా ఫలాన్ని ఆశించకుండా పనిచేయటం. చాలా చాలా సులువు తెలిస్తే చేయడానికి వీలు, సులువు తెలియకపోతే దాదాపు అసాధ్యం. ఎట్లా? ఒకడిని పోయి, ఒరే నువ్వు ఫలానా అడవిలో చెట్లలో అక్కడంతా పోయి కొంచెం జలం తీసుకురావాలి, ఆ జలం కనుక తీసుకొస్తే ఇదిగో మీ ఇంట్లో మీ అమ్మ బతుకుతుంది, ఏదో ఒకటి చెప్తారు. వాడు పోతాడు పోతాడు పోతాడు, పోయిన వాళ్ళందరూ ఆ జలం తీసుకురాలేకపోతారు. సరే, చెట్టు చివరికి ఒకడు వస్తూ ఉంటాడు. పాపం వాడు ఏం చేస్తాడు, అక్కడి నుంచి రాగానే మధ్యలో చాలా ప్రాణులు, జంతువులు, పక్షులు, పశువులు, మా ఇవన్నీ కనిపిస్తాయి. వాడు పాపం అది దాపకతో ఉంటే కొంచెం కొంచెం నీళ్ళు పోసేస్తాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఒక్క చుక్క కూడా లేవు, వాళ్ళు అమ్మలేసి కూర్చొని ఉంటుంది. అక్కడ ఉద్దేశం ఏమిటి? అవతల ప్రాణుల యొక్క భావాన్ని నువ్వు గ్రహిస్తే నీ భావాన్ని ప్రకృతి మాత గ్రహించి నీకు మేలు చేస్తుంది అని చెప్తారు. ఇక్కడ ఈ ధర్మసూత్రాలన్నిటి వెనక ఉద్దేశం ఏంటంటే, నిష్కామ కర్మ అనేది మనుషులకు సహజం, సకామ కర్మ అనేది అసహజం. ఎందుకనంటే మన లోపల ఉండ నేను నేను అనే దాని మీద సరి అయిన అవగాహన లేనప్పుడు మాత్రమే నిష్కామ కర్మ కష్టం. సరి అయిన అవగాహన రాగానే నిష్కామ కర్మే సహజం. బాబా ఏమంటాడు, నేను నా గురువును సేవించగానే నా దేహం మీద కానీ, ఇంద్రియాల మీద కానీ, ప్రపంచం మీద కానీ నాకు ఎట్టి అర్హత హక్కు లేవని, అవి సర్వము ఆయనవేనని నేను గ్రహించి జీవించాను, ఈ ప్రతిభకంతా ఆయనే కారణం అంటాడు. ఒక ఆవిడ చాలా రోజులు కష్టపడి అరిషడ్ వర్గాలు మొత్తం బాబాకి జయించేశాను అనుకుంటుంది. అంటే కోపం వస్తే బాబాను దలుచుకుంటుంది, అసూయ వస్తే బాబాను దలుచుకుంటుంది, అన్నీ ఆయనకు సమర్పించి అవి రాకుండా జాగ్రత్త పడుతుంది. చాలా రోజులైన తర్వాత ఒకరోజు బాబా దగ్గరకు వచ్చి 6 రూపాయలు అడుగుతాడు ఆయన. బాబా, 6 రూపాయలు నేను ఎప్పుడో ఇచ్చేశాను,
అంటాడు. అరే నువ్వెవరు, ఇచ్చేశాను అన్నానంటే ఇచ్చి పట్టుకుందనమాట ఆవిడ. అవి ఎప్పుడో నా పరమయ్యాయి, అవి ఇచ్చేశాను అనుకో అంటాడు. ఇచ్చేశాననే అహంకారం కూడా ఆయనకి ఇష్టం లేదు. అంటే అంత కూడా నిరహంకారంగా మనది కానిది అనేది భావం ఎక్కడ ఉంటుందో అప్పుడు ధర్మం అది. ఉదాహరణకు బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులకు ఓనర్ ఎవరు? మనం కాదు. డబ్బులకు ఎప్పుడు ఓనర్లు ఉండరు, కస్టోడియన్స్ మాత్రమే ఉంటారు. అట్లాగే అన్నిటికీ కస్టోడియన్సే మనం అని భావించే నిష్కామకర్మయోగం చాలా కష్టం, అది అసాధ్యం కాదు. దాన్ని కనుక ఒకసారి తెలిస్తే చాలా సునాయాసంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీ దేహం ఉంది, మీ దేహం మీది నాది అనుకుంటే దాన్ని ఒక రకంగా చూస్తాం, యజమాని అయిన పరమాత్ముడిది అనుకుంటే దాన్ని అభిషేకం చేసి కాపాడుతాం, చాలా జాగ్రత్తగా కాపాడుతాం. అప్పుడు మన యజమాని ఇచ్చినటువంటి ఈ దేహాన్ని మనం దాన్ని ఆ యజమానికి జవాబు చెప్పుకోవాలిగా, పరమ జాగ్రత్తగా పవిత్రంగా చూసుకుంటాం. నిష్కామకర్మ అనే మాటకు అంత లోతైన విస్తృతార్థం ఉన్నది. తర్వాత ఆయన ఏమంటాడు, మా కర్మ ఫలహేతుర్భూ అంటే భలే భలే అద్భుతమైన మాటలు ఇవి.